చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గంలో ఆయన 2 రోజుల పాటు ఉండనున్నారు. ఇవాళ కొత్తపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు చేస్తారు. అనంతరం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం ముస్లింలతో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. సొంత నియోజకవర్గంలో ఆయన 2 రోజుల పాటు ఉండనున్నారు. ఇవాళ కొత్తపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు చేస్తారు. అనంతరం పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 బహిరంగ సభలో పాల్గొని సాయంత్రం ముస్లింలతో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు ఈరోజు పర్యటించబోతున్నారు. సొంత నియోజకవర్గంలో ఆయన 2 రోజుల పాటు ఉండనున్నారు. ఇవాళ కొత్తపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు చేస్తారు. అనంతరం పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. సౌజన్య, ఈ రోజు నుంచి 2 రోజుల పాటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం 11:30 ప్రాంతంలో కుప్పం పిఈఎస్ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి కుప్పం కొత్తపేటకు చేరుకొని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 12:00 నుంచి 2 గంటల వరకు, దాదాపు 2 గంటల సమయం వరకు నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 3:30 ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 6:00 కేవీఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు ఉంటుంది. అనంతరం మళ్ళీ రాత్రి 7:30 నుంచి నేతలతో సమీక్ష సమావేశాలు తిరిగి టీడీపీ కార్యాలయం చేరుకుని చంద్రబాబు నిర్వహిస్తారు. అలాగే రేపు రామకుప్పం మండలంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. రేపు ముఖ్యంగా ఏదైతే గతంలో సీఎం జగన్ కుప్పంలో రామకుప్పం మండలంలో చేసిన హంద్రినీవా ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసిన ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలిస్తారు. అక్కడ గతంలో తాను చేసిందే తప్ప అక్కడ కొత్తగా ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదని చెప్పే విధంగా చంద్రబాబు పర్యటన ఉండేలాగా టీడీపీ శ్రేణులు అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు. వెళ్ళి అక్కడ హంద్రినీవా ప్రాజెక్టు సీఎం ప్రారంభోత్సవం చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అక్కడ గేట్లు కూడా తొలగించారన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడ చంద్రబాబు పర్యటన ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 2 రోజుల పర్యటనలో కుప్పంలో శ్రేణులకు టీడీపీ నేతలకు ఉత్సాహాన్ని ఇచ్చేలా చంద్రబాబు పర్యటన ఉంటుందని చెప్పి కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అనంతరం కుప్పం పర్యటన తర్వాత ఎల్లుండి, ఈ రోజు రేపు కుప్పంలో పర్యటన తర్వాత పక్కనే ఉన్న పలమనేరు నియోజకవర్గంలో చంద్రబాబు ప్రజాగలం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బస్సు యాత్ర ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఆ తర్వాత ఆ మరుసటి రోజు నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు బస్సు యాత్ర అయితే ఉంటుందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ రోజు నుంచి 2 రోజులు కుప్ప పర్యటన తర్వాత ఎల్లుండి పలమనేరులోను, ఆ తర్వాత నగిరి నియోజకవర్గంలోని చంద్రబాబు పర్యటన ఉంటుంది. అనంతరం మిగతా జిల్లాల్లో చంద్రబాబు బస్సు యాత్ర ప్రారంభమవుతుందని చెప్పచ్చు. మొత్తం మీద పొత్తులు ఏదైతే పొత్తులు సీట్లు సర్దుబాట్లు దాదాపు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు ప్రజల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారానికి పాల్గొనున్నారు. ఇందులో భాగంగానే సెంటిమెంట్ గా మళ్ళీ కుప్పంకు వెళ్లి సొంత నియోజకవర్గంలో 2 రోజుల పాటు అక్కడ ప్రజలతో గడిపి అనంతరం పక్క నియోజకవర్గం అయిన పలమనేరు నుంచి బస్సు యాత్ర చంద్రబాబు ప్రారంభించనున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వర్మ.